వెల్కమ్ టు నైన్ వైబ్స్. పెళ్లి చేసుకోవడం భారతదేశంలో సాధారణమైన విషయమే. అయితే సంసారాన్ని కడవరకు నెట్టుకు రావడం సాగరం ఈదినంతా కష్టమైన విషయమే. ఉదయం లేచిన మొదలు రాత్రి పడుకునే వరకు అనేక ఆలోచనలతో ముందుకు సాగుతారు. ఇలాంటి దంపతి వ్యవస్థ అత్యంత కష్టతరమైనప్పటికీ మనోళ్ళు వైవాహిక సంబంధాలను కాపాడుకోవడంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నారు. తాజాగా వెల్లడించిన గ్లోబల్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విడాకుల రేటులో మన దేశం తక్కువగా ఉంది. భారతదేశంలో విడాకుల రేటు కేవలం 1% మాత్రమే నమోదైనట్లు ఈ నివేదిక సారాంశం. భారతదేశం తర్వాత వియత్నాం 2వ అత్యల్ప విడాకుల రేటు 7% పేర్కొంది. ప్రపంచంలో అత్యధిక విడాకుల రేటును పోర్చుగల్లో నమోదు చేసింది. ఈ దేశంలో 94% మంది విడాకులు తీసుకుంటున్నట్లు ఈ సర్వే పేర్కొంది. ఇక ఖండాల పరంగా యూరప్ అత్యధిక విడాకుల రేటులో నమోదు చేస్తోంది. పోర్చుగల్ తర్వాత స్పెయిన్లో విడాకుల రేటు 85% వెల్లడించింది. లక్సెంబర్గ్, ఫిన్లాండ్, బెల్జియం, ఫ్రాన్స్, స్వీడన్తో సహా అనేక ఇతర యూరోపియన్ దేశాలు కూడా విడాకుల రేటును 50% మించి నమోదు చేశాయి. యునైటెడ్ స్టేట్స్ 45%, కెనడా 47%తో దగ్గరగా కొనసాగుతున్నాయి. ఇక డెన్మార్క్, సౌత్ కొరియా దేశాలు కూడా 46% విడాకుల రేటును కొనసాగిస్తున్నాయి. చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్లు 40% మించి విడాకుల రేటును కొనసాగిస్తోంది. జపాన్, జర్మనీ, కొలంబియా, పోలాండ్లు 30% పైగా తమ వైవాహిక జీవితాన్ని దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాయి. 10% నుంచి 20% మధ్య విడాకుల రేటును చిన్న చిన్న దేశాలైన ఇరాన్, మెక్సికో, ఈజిప్ట్ దేశాలు కొనసాగిస్తున్నాయి. భారతదేశంలోని విడాకులు అనేది జంటలకు పెద్ద సవాలుతో కూడిన ప్రయాణం. చట్టంలోని రూల్స్ మారుతూ ఉంటాయి. హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కుల కోసం విడాకుల ప్రక్రియను హిందూ వివాహ చట్టం 1955 ద్వారా నిర్వహిస్తున్నారు. అలాగే ముస్లింలు 1939 నాటి ముస్లిం వివాహ రద్దు చట్టానికి కొనసాగిస్తున్నారు. పార్సీలకు 1936 నాటి పార్సీ వివాహం విడాకుల చట్టం వర్తిస్తుంది. క్రైస్తవులు మాత్రం 1869 నాటి భారతీయ విడాకుల చట్టాన్ని ఫాలో అవుతూ ఉన్నారు. స్టేట్ యూన్ టు నైన్ వైబ్స్.